ప్రపంచంలో అత్యంత ధనకులలో ఇలాన్ మస్క్ ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం వీరు 31st ర్యాంక్లో ఉన్నారు. వీరి యొక్క నెట్వర్క్ సుమారు $20 బిలియన్. వీరి యొక్క నెట్వర్క్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత వీరు ప్రపంచంలో అతి ధనికులలో వీరు ఒకరయ్యే అవకాశం కూడా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇలాన్ మస్క్ని రియల్ లైఫ్లో టెక్నాలజీ యొక్క ఐరన్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. తినకు టెక్నాలజీ అంటే చాలా ప్రాణం. బ్రెయిన్ ప్రకారంగా చూస్తే కూడా ఆయన చాలా ఇంటెలిజెంట్, మరియు డబ్బులు కూడా చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఇన్ఫ్యాక్ట్ రాబర్ట్ డి జూనియర్ ఈయనతో ఇన్స్పిరేషన్ తీసుకొని ఐరన్ మ్యాన్ మూవీలో పనిచేశాడు. ప్రపంచంలో స్టీవ్ జాబ్స్ తర్వాత టెక్నాలజీలో రెవల్యూషన్ తెచ్చేది ఇప్పుడు ఇలాన్ మస్క్ మాత్రమే. తన యొక్క ఫ్యూచర్ విజన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇలాన్ మస్క్ గురించి తెలుసుకోబోతున్నాము. దానికి రిఫరెన్స్గా మనము ఇలాన్ మస్క్ పై రాసిన బుక్ యొక్క సమరీ చూద్దాము. ఈయన స్టోరీతో మీరు చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. ఆ విషయాలు మీకు ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో వల్ల మీకు చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. ఇలాన్ మస్క్ చిన్నతనంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. తన పేరెంట్స్ డివోర్స్ తీసుకోవడం వల్ల తనకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉండేవి. దానికంటే ముందు కూడా వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు. దాని యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు తన పైన పడుతూ ఉండేది. ఈవెన్ స్కూల్లో కూడా తన క్లాస్మేట్స్ ఎప్పుడు దానిని కొడుతూ ఉండేవారు. దానివల్ల కూడా ఇలాన్ మస్క్ స్కూల్కి వెళ్ళడం అవాయిడ్ చేశాడు. కానీ ఈయనలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండేది, అదే తనకు బుక్స్ పైన అపారమైన ప్రేమ ఉండేది. సబ్జెక్ట్ రిలేటెడ్ బుక్స్ కావు ఇవి, కానీ తనకు నచ్చిన టాపిక్స్ పైన బుక్స్ చదివేవాడు. ఇలాన్ మస్క్ యొక్క తల్లి ప్రకారం ఇలాన్ మస్క్ చిన్నప్పటి నుంచి బుక్స్ చాలా చదువుతుండేవాడు. కొన్నిసార్లు ఎన్నో బుక్స్ చదివేవాడు. ఈవెన్ ఒక వీక్లోనే ఒక్కొక్క బుక్ని కంప్లీట్ చేసేవాడు. అలా తను ఎన్నో బుక్స్ని చదివాడు. అలా చదివి చదివి ఎన్నో బుక్స్లో ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేశాడు. ఇది చూసి తన ఫ్రెండ్ తనను ఒకరోజు అడుగుతాడు. ఒకరోజు తన ఫ్రెండ్ ఇలాన్ మస్క్ యొక్క నాలెడ్జ్ని చూసి అడిగాడు, ఇంత నాలెడ్జ్ నీకు ఎక్కడి నుండి వస్తుందని. దానికి బదులుగా ఇలాన్ మస్క్ నేను చాలా బుక్స్ చదువుతానని చెప్తాడు. ఫస్ట్ పాయింట్, బుక్స్ ఎక్కువగా చదవండి. బుక్స్లో ఆథర్ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాడు. ఆథర్ యొక్క ఎన్నో సంవత్సరాల ఫలితమే ఆ బుక్స్. సో ఎప్పుడు బుక్స్ చదువుతూ ఉండండి. దానివల్ల మీరు తక్కువ టైంలో ఎక్కువ అచీవ్ చేస్తారు. ఇలాన్ మస్క్ బుక్స్ చదవడమే కాకుండా దానివల్ల యాక్షన్స్ కూడా తీసుకునేవాడు. తను సుమారు 12 ఏళ్ళ వయసులోనే కోడింగ్ అనేది నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్న తర్వాత తను ఒక గేమ్ తయారు చేస్తాడు. ఆ గేమ్ పేరు బ్లాస్టర్. ఆ గేమ్ని ఆ టైంలో తను $500కి సేల్ చేస్తాడు. అది తన ఫస్ట్ బిజినెస్ అని చెప్పవచ్చు. తనకు వీడియో గేమ్స్ చాలా ఇష్టం ఉండేది. ఆ ఇష్టమే తనకు మరియు తన యొక్క అన్నని గేమ్ జోన్ షాప్ ఓపెన్ చేయడంలో మోటివేట్ చేస్తుంది. అలా చేసి వారు ఒక షాప్ని ఓపెన్ చేస్తారు. ఆ చిన్న వయసులోనే వారు ఆ గేమ్ షాప్ని ఓపెన్ చేయడం కోసము అన్ని డాక్యుమెంట్స్ వారే తయారు చేస్తారు. కానీ వారి ఏజ్ తక్కువ ఉండడం వల్ల వారికి పర్మిట్ కోసం ప్రాబ్లం అయ్యేది. ఎందుకనగా పర్మిట్ కోసము ఒక అడల్ట్ యొక్క సిగ్నేచర్ కావాల్సి అవసరం ఉండేది. కానీ ఆ టైంలో వారిద్దరు అడల్ట్ కాదు. అందువల్ల వారికి ఆ షాప్ని క్లోజ్ చేయాల్సి అవసరం వస్తుంది. ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. తను కొన్ని రోజుల తర్వాత కెనడాకి షిఫ్ట్ అయ్యాడు. తర్వాత తను యుఎస్కి వెళ్ళి తన కాలేజ్ కంప్లీట్ చేశాడు. కాలేజ్ పూర్తయిన తర్వాత తను ఎన్నో జాబ్స్ కోసం వెతికాడు. కానీ తనకు ఎక్కడ జాబ్ దొరకలేదు. సో ఆ టైంలో ఇంటర్నెట్ చాలా బూమింగ్లో ఉండే. సో తను ఆ టైంలో లోకల్ బిజినెస్ ఆన్లైన్ చేయడానికి పనిచేసేవాడు. అలా చేసి చాలా డబ్బులు సంపాదించాడు. ఆ కంపెనీ పేరు జిప్టు. ఆ జిప్టు అనే కంపెనీని కాంపాక్ అనే కంపెనీ $307 మిలియన్ ఇచ్చి కొనుక్కుంది. దీనివల్ల ఇలాన్కి $22 మిలియన్ ప్రాఫిట్ వచ్చింది. ఆ టైంలో తన వయసు 28 ఇయర్స్. దీనివల్లనే అర్థమైంది సెకండ్ పాయింట్, ప్రోయాక్టివ్ క్రియేటర్. ఎప్పుడు యాక్షన్ తీసుకుంటూ ఉండండి. కొత్త విషయాలు తెలుసుకోవడమో లేక కొత్త వస్తువులను క్రియేట్ చేయడమో చేయాలి. 28 ఇయర్స్లో మిలియనర్ అయిన తర్వాత తను ఆగలేదు. తనకు ఇంకేదో అచీవ్ చేయాలని అనిపించేది. తనకు ప్రపంచాన్ని మార్చాలి అన్న ఒక కోరిక గట్టిగా ఉండేది. సో తను ఆ డబ్బులు తీసుకొని ఫినాన్స్ సెక్టర్స్లోకి ఎంటర్ అవుతాడు. ఆ టైంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ ఉండేది, మరియు చాలా లేట్ అయ్యేది. సో అదంతా గమనించి తను పేపాల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇది ఇప్పుడు ప్రపంచంలో లీడింగ్ పేమెంట్ సిస్టమ్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసి ఫినాన్స్ సెక్టర్లోనే ఎన్నో మార్పులు తెచ్చాడు. ఈ పేపాల్ గ్రూప్లో చెందిన వారందరూ పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు వారిని పేపాల్ మాఫియా అని కూడా అంటారు. ఈవెన్ దీంట్లో ఉన్న ఒక మెంబర్ యూట్యూబ్ని స్టార్ట్ చేశాడు. 2002లో పేపాల్ని ఈబే $1.5 బిలియన్ ఇచ్చి పర్చేజ్ చేసింది. దానివల్ల తనకు $180 మిలియన్ వచ్చాయి. ఆ డబ్బులు తీసుకొని తను చాలా ఎంజాయ్ చేయవస్తుండే. కానీ తను అలా చేయలేదు. ఆ ప్రాఫిట్స్తో ఎన్నో కంపెనీస్ స్టార్ట్ చేశాడు. దానివల్ల హ్యూమానిటీని కూడా సేవ్ చేయగలుగుతాం. దాంట్లో ఒకటి స్పేసెక్స్ మరియు టెస్లా, సోలార్ సిటీ అండ్ ద బోరింగ్ కంపెనీ.
ఇవన్నీ గమనిస్తే మీకు థర్డ్ లెసన్ అర్థమవుతుంది, నెవర్ సెటిల్ విత్ గుడ్, సో ఆల్వేస్ థింక్ బిగ్. ఎలాన్ మస్క్ గురించి చాలామంది ఇలా కూడా అనుకోగలుగుతారు, ఈయన చాలా సెల్ఫిష్ అని, లేదా ఈయన ఓన్లీ డబ్బుల కోసమే కంపెనీస్ పెట్టాడని. కానీ అదంతా అబద్ధం. తన చిన్నతనంలో కామిక్స్ చాలా ఎక్కువ చదివేవాడు. ఆ టైంలో తనకు ఒక డ్రీమ్ ఉండేది. తనకు ఏమని డ్రీమ్ ఉండేదంటే ప్రపంచాన్ని ఈయన కాపాడుతున్నట్టు ఒక డ్రీమ్ ఉండేది. కామిక్స్లో ఎలా అయితే హీరో ప్రపంచాన్ని కాపాడుతాడో అలానే తను కూడా ప్రపంచాన్ని కాపాడాలని అనుకుంటుండేవాడు. దానికి నిదర్శనమే స్పేస్ ఎక్స్ కంపెనీ. ఇది 2002లో స్టార్ట్ చేశాడు తను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మార్స్ పైన మనిషిని తీసుకెళ్ళి అక్కడ జీవించేలా చేయడం. ఎందుకన్నా ఫ్యూచర్లో మన భూమి పైన జరగాలనేది ఏమైనా జరిగితే మనిషికి ఇంకొక ఇల్లు ఉండడానికి, అలా అయినప్పుడు మనకి ఇంకొక ఇల్లు ఉంటుంది బ్రతకడానికి. కానీ తన డ్రీమ్పై తనకు తప్ప ఇంకెవరికి తనపైన నమ్మకం లేకుండే. అలాంటప్పుడు తను వన్ మ్యాన్ ఆర్మీలాగా ఆ ప్రాజెక్ట్పై తన దగ్గర ఉన్న అన్ని డబ్బుల్ని ఇన్వెస్ట్ చేశాడు. మరియు 2006లో మనం పెట్రోల్ అండ్ ఆయిల్ పైన ఎంత డిపెండ్ అయి ఉన్నామని చూశాడు. సో తను సోలార్ సిటీపై ఫోకస్ చేశాడు. దానివల్ల మనము పెట్రోల్కి బదులుగా సోలార్ పవర్ని యూజ్ చేసి వెహికల్స్ని నడపగలుగుతాము, మరియు దానివల్ల మనము ప్రపంచాన్ని కూడా కాపాడగలుగుతాము. ఎందుకన్నా దానివల్ల పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. సోలార్ సిటీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే సన్ యొక్క ఎనర్జీ వల్ల సోలార్ పవర్ని జనరేట్ చేయడం. దానివల్ల మనము మన ఎవ్రీడే లైఫ్లో ఆ పవర్ని యూజ్ చేసి పనులు చేయగలుగుతాం, మరియు దానివల్ల ఎలక్ట్రిక్ సిటీ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. మరియు తను 2003లో టెస్లా అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. అందులో తను ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దానివల్ల పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మరియు భూమికి లాభం కూడా ఉంటుంది. ఆ టైంలో ఎలక్ట్రిక్ సిటీ కార్స్ చాలా చిన్నగా ఉండేటివి. దానికి బదులుగా తను టెస్లా కంపెనీలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ కార్ చూడడానికి కూడా స్పోర్ట్స్ కార్ లాగా ఉంటుంది. ఎలాన్ మస్క్ యొక్క కోరిక ఏంటంటే ప్రపంచంలో ప్రతి కార్ ఎలక్ట్రిక్ కార్ అయి ఉండాలి. నా యొక్క డ్రీమ్కి వ్యతిరేకంగా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఎందుకంటే చాలా దేశాలు మునిగిపోతాయి ఒకవేళ అయినా కోరిక నిజమవుతే. ఎందుకంటే ఎన్నో దేశాలకు పెట్రోల్ మరియు డీజిల్ అనేది ఒక ఇన్కమ్ సోర్స్. ఇవన్నిటి వల్లనే ఎలాన్ మస్క్ని చాలామంది ఇష్టపడతారు. ఇంతటి వచ్చేదే ఫోర్త్ పాయింట్, ఎప్పుడైనా మన విజన్ చాలా పెద్దగా ఉండాలి. దేనివల్ల అయితే మన ప్రపంచాన్ని కూడా కాపాడగలుగుతాము. ఇలాంటి విజన్ వల్లనే ఎలాన్ మస్క్ ఎన్నో సక్సెస్ఫుల్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఎందరితోటి ఒక సింగిల్ కంపెనీ కూడా హ్యాండిల్ చేయడం కాదు. అలాంటి దగ్గర ఎలాన్ మస్క్ ఎన్నో కంపెనీస్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడు. తనను ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మీరు ఎలా ఇన్ని కంపెనీస్ని ఒకరే హ్యాండిల్ చేస్తారని. దానికి బదులుగా ఎలాన్ మస్క్, నేను ఎప్పుడైనా ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు ఫ్యూచర్లో ఏదో గొప్ప విషయం కాబోతుందని నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అదే నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటుంది. సో ఫ్యూచర్ని బెటర్ చేయడంలో నా విజన్ ఎప్పుడు ఉంటుంది, అదే నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఈయనకు ఒక టైంలో 2007 to 2008 మధ్యలో తన మ్యారేజ్ బ్రేక్ అయింది, మరియు తన కంపెనీస్ కూడా చాలా లాసెస్లో ఉండే. మార్కెట్ కూడా క్రాష్ అయిపోయింది. స్పేస్ ఎక్స్ యొక్క 3 rockets కూడా ఫెయిల్ అయిపోయాయి, మరియు టెస్లా కంపెనీ కూడా క్లోజ్ అయ్యే స్థితిలో వచ్చింది. అప్పుడు ఆ కంపెనీ దగ్గర ఓన్లీ 1 week కంపెనీని రన్ చేసే అంత డబ్బులే ఉండే. అప్పుడు ఆయన దగ్గర 2 options ఉండే. ఫస్ట్ ఆప్షన్, కంపెనీని క్లోజ్ చేసుకొని దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని తీసుకొని వెళ్ళిపోవడం. సెకండ్ ఆప్షన్, తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టేసి ఆ కంపెనీని రన్ చేయడం. అలాంటప్పుడు ఆయన సెకండ్ ఆప్షన్ చూస్ చేశాడు. అలాంటప్పుడు వేరే వారు ఎవరైనా ఉంటే ఆ కంపెనీని క్లోజ్ చేసి వెళ్ళిపోయేవారు. కానీ తను ఏం చేశాడు తెలుసా, తన దగ్గర ఉన్న కొన్ని డబ్బుని మళ్ళీ ఇన్వెస్ట్ చేశాడు. చేసి మళ్ళీ ఆ కంపెనీస్ పైన హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ఆ కంపెనీస్ని సక్సెస్ఫుల్గా రన్ చేశాడు. స్పేస్ ఎక్స్ యొక్క 4th rocket సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. టెస్లా కూడా సక్సెస్ఫుల్గా తన కార్స్ లాంచ్ చేసింది. స్పేస్ ఎక్స్ యొక్క సక్సెస్ వల్ల నాసా తనతో $1.5 billion యొక్క కాంట్రాక్ట్ చేసింది, మరియు టెస్లా కంపెనీకి కూడా చాలా ఇన్వెస్టర్స్ వచ్చారు ఇన్వెస్ట్ చేయడానికి తన కంపెనీలో. ఈవెన్ గవర్నమెంట్ నుండి కూడా టెస్లాకి $465 million యొక్క లోన్ వచ్చింది. ఆ లోన్ని తను రీపే కూడా చేసేసాడు ఇప్పుడు. మరియు తన సోలార్ కంపెనీ కూడా అమెరికాలో టాప్ సోలార్ కంపెనీలో ఒకటైంది. ఈ కంపెనీస్కి డైలీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది, కానీ స్టిల్ తను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. ఎందుకనగా పబ్లిక్కి తనపైన చాలా నమ్మకం ఉంది. సో ఆ సపోర్టే తనను సక్సెస్ఫుల్గా కూడా నడిపిస్తుంది. ఈ బుక్ సమరీ నేను ఎలాన్ మస్క్ యొక్క బయోగ్రఫీపై రాసిన బుక్ ఎలాన్ మస్క్ నుండి చెప్పాను. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేద్దాం అనుకుంటే దానిపై క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయగలుగుతారు. సో ఇవాళ వీడియో మీకు ఒకవేళ నచ్చిన షో లైక్ మరియు కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ క్రిష్ ఫ్రమ్ క్రిష్ కెన్ తెలుగు.